వెల్కమ్ టు విశ్వం వాయిస్ న్యూస్. నేను మీ ఆదిత్య. ప్రేక్షకులకి, సిబ్బందికి మరియు శ్రేయోభిలాషులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. దసరా పండుగ వచ్చేసింది. ఆలయాల్లో సందడి మొదలైంది. చెడుపై మంచి సాధించిన పండుగే విజయదశమి, అదే దసరా. ఆశ్వయుజ మాసంలో వస్తుంది. ఇక చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను 10 రోజులు జరుపుకుంటారు. పురాణాల్లో దశమి రోజున జరుపుకునే పండుగలు చాలానే ఉన్నాయి. పురాణాల్లోని ముఖ్య ఘట్టాలను తీసుకుంటే రాముడు రావణిపై గెలిచిన రోజుగా చెబుతూ ఉంటారు. అందుకే దసరా రోజున రావణవధ కార్యక్రమాన్ని కూడా చేస్తారు. అదేవిధంగా 13 సంవత్సరాల వనవాసం తర్వాత 1 సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి స్వాధీనం చేసుకున్న రోజుగా చెబుతూ ఉంటారు. జమ్మి చెట్టుకు పూజ చేస్తారు. జమ్మి ఆకులతో పూజ ఆచారంగా వస్తుంది. అంతేకాదు, దేవతలు రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని మదించినప్పుడు అమృతం సిద్ధించిన రోజు శుభముహూర్త దినం ఈ విజయదశమి రోజే అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధం చేసి మహిషాసుని వధించి విజయాన్ని పొందిన 10వ రోజే విజయదశమి అని అంటూ ఉంటారు. రాక్షసుడి నుంచి ప్రజలను అమ్మవారు రక్షించింది కాబట్టి అతని వధను విజయదశమిగా ప్రజలంతా సంతోషంతో పండగ జరుపుకుంటూ ఉంటున్నారు. మనది భిన్నత్వం గల దేశం. వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు సమూహాల్లో వేర్వేరు సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి. అవి దేశ వైవిధ్యానికి, భిన్నత్వపు సౌందర్యానికి చిహ్నాలు. కానీ రాను ఈ సాంస్కృతిక భిన్నత్వం బలహీనపడుతుంది, అదే సమయంలో బలమైన సర్వంగాను కనిపిస్తుంది. చాలా పండగల విషయంలో ఉత్తరాది దక్షిణాది మధ్య అంతరాలు కనిపిస్తాయి. రామాయణంలోని రావణుడు ఉత్తరాదిలో విలనైతే తమిళనాడులో నాయకుడు. అక్కడ రావణుణ్ణి నిందిస్తే ఇక్కడ పూజిస్తారు. దీని వెనుక సాంస్కృతిక కారణాలకే కాదు, సామాజిక చారిత్రక కారణాలు కూడా ఉన్నాయి. దీపావళి కథల వెనుక ఇలాంటి కారణాలే ప్రచారంలో ఉన్నాయి. ఆర్యులు దేశాన్ని ఆక్రమిస్తూ ఆధిపత్యంలోకి వస్తూ అప్పటికే ఇక్కడ నివాసం ఉన్న వారిపై సంబంధిత సాంస్కృతిక ఆధిపత్య ఆయుధాలే ఈ కథలన్నీ అని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే ఇంత లోతుగా ఆలోచించకుండానే అత్యధిక ప్రజానీకం ఈ పండుగలను ఆనందంగా జరుపుకుంటారు. దసరా రోజుల్లో ఒకప్పుడు వివిధ వేషాలు వేసుకొని గ్రామాల్లో సందడి చేసే కళాకారులు ఉండేవాళ్ళు. పిట్టల దొర వంటి వేషాలు వేసుకొని ఇంటింటికి తిరిగి దానం స్వీకరించేవారు. దసరా సంబరాల్లో ఇప్పటికీ వేషాలు కనిపిస్తాయి. సినిమాలు టీవీలు లేని రోజుల్లో ఈ వేషాలే చూసేవారికి కనువిందు, పిల్లలకు ఆనందం. రాక్షసుని వధించిన కథ. బ్రహ్మదేవుడి కోసం మహిషాసురుడు ఘోర తపస్సు చేస్తాడు. మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు. చావులేని వరం కోరుతాడు. పుట్టిన ప్రతి ప్రాణికి మరణం తప్పదని బ్రహ్మ చెబుతారు. దీంతో ఓ కండిషన్పై వరం పొందుతాడు మహిషాసురుడు. అదే, చావు అనేది స్త్రీతోనే ఉంటుందని. ఒక స్త్రీ అబల, నన్నేం చేయగలదు అనే గర్వం మహిషాసురుల్లో ఉంటుంది. అందరినీ చిత్రహింసలు పెడుతుంటాడు. యుద్ధాలు చేసి అన్ని రాజ్యాలను ఆక్రమించుకుంటాడు. స్వర్గలోకంపై యుద్ధం చేసి ఇంద్రుణ్ణి ఓడిస్తాడు. దీంతో ఇంద్రుడు త్రిమూర్తులకు మొరపెట్టుకుంటాడు. త్రిమూర్తులు ఆగ్రహిస్తారు. కోపంలోని త్రిమూర్తుల తేజస్సుతో ఒక స్త్రీ జన్మిస్తుంది. శివ తేజస్సుతో ఆగ్రహం, విష్ణు తేజస్సు బాహువులుగా, బ్రహ్మ తేజాన్ని పాదములుగా కలిగిన మంగళమూర్తిగా అవతరిస్తుంది. 18 బాహువులతో జన్మించిన స్త్రీకి శివుడు తన త్రిశూలాన్ని ఇస్తాడు. విష్ణువు చక్రాన్ని ఇస్తాడు. బ్రహ్మ అక్షమాలనిస్తాడు. ఇంద్రుడు వజ్రాన్ని, యమధర్మరాజు తన పాశంని, కమండలంను ఇస్తారు. హిమవంతుడు సింహాన్ని వాహనంగా ఇస్తాడు. ఇలా సర్వదేవతలు ఆయుధాలను ఇస్తారు. అత్యంత శక్తివంతమైన ఆ ఆయుధాలను భరించే శక్తి మాతగా అమ్మవారు అవతరించారు. సర్వదేవతలు ఇచ్చిన ఆయుధాలతో గర్వంతో మహిషాసుని సైన్యంలో తలపడి భీకరమైన యుద్ధం చేస్తుంది. అమ్మవారి వాహనమైన సింహం మహిషాసుని సైన్యంపై వీర విహారం చేస్తుంది. మహిషాసుని తరపున యుద్ధానికి వచ్చిన ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బీలాలుడు వంటి యోధాన్ యోధులైన వారిని అమ్మవారు వధించి అత్యంత శక్తివంతుడైన మహిషాసునితో అమ్మవారు యుద్ధం చేస్తుంది. దేవితో తలపడిన అసురుడు మహిషి రూపం, సింహరూపం, మానవ రూపంతో భీకరంగా 9 రోజులు భీకర పోరాటం కొనసాగింది. 10వ రోజు మహిషి రూపంలోనే మహిషాసురుడు అమ్మవారి చేతిలో చనిపోతాడు. మహిషాసుని సంహరించిన రోజే దసరాగా ప్రజలు జరుపుకుంటారు. అదే
విజయదశమి కూడా. మంచి చెడుపై విజయం సాధించి అదే దశమి. మహిషాసుని వధించింది కాబట్టి మహిషాసుర మర్దినిగా పూజలు అంటుకుంటుంది అమ్మవారు. విజయానికి ప్రతీక దసరా జరుపుకోవడం జరుగుతుంది. చెడు మీద మంచిని సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. మనిషి తనలోని కామ, క్రోధ, మధ, మత్సర, మోహ, లోభ, స్వార్థ, అన్యాయ, అమానవత, అహంకార అనే 10 దుర్మార్గములను ఈ నవరాత్రుల్లో అమ్మవారి శరణు జొచ్చి తమలో ఉన్న దుర్మార్గాలను తొలగించుకునుటకు ఆధ్యాత్మికంగా ఉత్తమమైన మార్గం ఈ శరణ్ నవరాత్రులు. దీనిని 10 రోజుల పాటు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గా పూజ ఉంటుంది. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు కూడా. ఈ సందర్భంగా రావణవధ, జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధం చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషంగా పండుగ జరుపుకుంటారు. దుర్గాదేవికి ఎర్ర మందర పువ్వు అంటే ఎందుకు ఇష్టం? దుర్గా సప్తశతిలోని దుర్గా రూప వర్ణనలో ఎర్ర మందార పుష్పం కూడా వర్ణించబడింది. ఈ కారణంగానే ఎర్రటి మందార పువ్వు ప్రియమైనదని నమ్ముతారు. ఎరుపు రంగు అదృష్టం, బలం, ధైర్యం, ధైర్యానికి చిహ్నం. దుర్గామాత ఆదిపరాశక్తి కాబట్టి ఆమెకు ఎరుపు రంగు వస్తువులు సమర్పిస్తారు. ఎరుపు చునారి, ఎరుపు చీర, ఎరుపు పువ్వులు మొదలైనవి నవరాత్రులలో మీరు మాతా దుర్గను పూజించినప్పుడు ఆమెకు ఎర్ర మందార పువ్వులను సమర్పించినప్పుడు మంత్రాన్ని పఠించండి. ఓం మహిషాగ్ని మహామాయ చాముణ్ణే మున్నమాలిని, నాకు దీర్ఘాయువు, ఆరోగ్యం, విజయాన్ని ప్రసాదించు. ఓ దేవ, నీకు నమస్కారములు. ఇదం గంధపు సువాసన పుష్ప బిల్వపత్రే ఓం హ్రీం దుర్గాయ నమః. భయం, శక్తి నుంచి విముక్తి కోసం నవరాత్రులలో మధ్యాహ్నం కాళీదేవికి ఎర్ర మందార పువ్వును సమర్పించండి. ఇది కాళీతల్లిని సంతోషపరుస్తుంది. ఆమె అనుగ్రహం భయాన్ని తొలగిస్తుంది. కలి ప్రభావం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. పనిలో విజయం, ఇబ్బందుల నుంచి రక్షణ కోసం నవరాత్రులలో మీరు పూజా సమయంలో ఎరుపు మందార పువ్వులతో కాళీమాతకి మాల వేయాలి. అప్పుడు శ్లోకం, మంత్రాన్ని కనీసం 11,000 సార్లు జపించండి. ఆశీర్వాదంతో పని విజయవంతం అవుతుంది. వివిధ ప్రాంతాల్లో దసరా ఉత్సవాలను దేశమంతా వివిధ రూపాల్లో జరుపుకుంటూ ఉంటారు. ఇక మైసూరు దసరా ఉత్సవాలు, కలకత్తా సంబరాలు దేశంలో చాలా ప్రసిద్ధి. ఇక మైసూరులో 400 ఏళ్ల నుంచి దసరా ఉత్సవాలను జరపటం ఆనవాయితీ. అప్పటి మహారాజు ఆధ్వర్యంలో చాముండేశ్వరి దేవిని ఆరాధించి ఏనుగులపై ఊరేగించేవారు. అదే వరవడి ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. మైసూరు వీధుల్లో కోలాహలంగా చేసే కళా ప్రదర్శనలు చూడడానికి దేశం నలుమూల నుంచి ప్రజలు వస్తూ ఉంటారు. రాజభవనాన్ని ప్రత్యేకంగా అలంకరిస్తారు. ప్రదర్శనలో ముందు భాగాన ఏనుగులు పాల్గొనడం ప్రత్యేకత. ఆ ఏనుగుల అలంకరణ నేత్ర పర్వమే. ఇక ఆయుధ పూజ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు.